హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. మై నేమ్ ఈజ్ డాక్టర్ కొమ్మూరి నరసింహారావు. నేను సైకాలజీ ఫ్యాకల్టీగా ఒక 10 ఇయర్స్ నుండి కాలేజీలో చేస్తున్నాను. దాంతోపాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వివిధ కోచింగ్ సెంటర్స్లో సైకాలజీ ఫ్యాకల్టీగా కూడా పనిచేస్తున్నాను. మనం ఈరోజు టెట్కి సంబంధించి, టెట్ పేపర్ 1 మరియు పేపర్ 2కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ పార్ట్ ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు, అదేవిధంగా దీనికి ఏ విధంగా ప్రిపరేషన్ కావాలి అనే దానికి సంబంధించి మనం ఈరోజు తెలుసుకుందాం. మనకు టెట్ పేపర్ 1 మరియు 2లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ పార్ట్ ఇది 30 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా టెట్ 150 మార్కుల్లో 30 మార్కులు సైకాలజీ పార్ట్కి కేటాయించడం జరుగుతుంది. మనం బీఈడి మరియు డిఈడిలో ఎడ్యుకేషనల్ సైకాలజీ అని కానీ, చైల్డ్హుడ్ అండ్ అడాల్సెన్స్ డెవలప్మెంట్ కానీ, ఇట్లా రకరకాల పేర్లతో మనం సైకాలజీని చదువుకుంటున్నాం. సరే, దాంట్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ మనకు దీంట్లో ఉంటాయి. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ పార్ట్లో మొత్తం 30 మార్క్స్. ఈ 30 మార్క్స్ మనకు ఒక 3 సబ్ యూనిట్స్గా ఈ టెట్ సిలబస్లో డివైడ్ చేయటం జరిగింది. మరి ఏంటి ఆ 3 పార్ట్స్ అంటే, 1 డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. ఈ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటే శిశు వికాసానికి సంబంధించి, అంటే పిల్లవాడు పుట్టిన దగ్గర నుండి ఏ దశలో ఏ విధంగా వికాసం అనేది జరుగుతుంది, పెరుగుదల వికాసం మీద ఏ ఏ కారకాలు ప్రభావితం చూపిస్తున్నాయి, అదేవిధంగా శిశు వికాసం మంచిగా జరగాలి అంటే ఏ అంశాలు తోడ్పడతాయి అనే దానికి సంబంధించి మనకు దీంట్లో ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్గా చెప్పుకోవటం జరుగుతుంది. మరి దీంట్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనేటువంటి మనకు సబ్ యూనిట్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అంటే, ఫస్ట్ మనకు ఇంట్రడక్షన్ టు సైకాలజీ అంటే, దీంట్లో ఈ ఇంట్రడక్షన్ టు సైకాలజీలో మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి కృషి చేసినటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు ఉన్నారు, అదేవిధంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఏంటి, అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, కానీ మనం బీఈడిలో మరియు డిఈడిలో నేర్చుకునేది కేవలం ఎడ్యుకేషనల్ సైకాలజీ మాత్రమే. ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి ఒక బ్రాంచ్గా చెప్పుకుంటున్నాం. ఏ బ్రాంచ్ అంటే అప్లైడ్ సైకాలజీ. అప్లైడ్ సైకాలజీలో 1 ఆఫ్ ద పార్ట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ సైకాలజీగా నేర్చుకుంటున్నాం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. మరి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, దాని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉపాధ్యాయునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనం ఒక మంచి టీచరు ఎవరు అంటే కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు విద్యార్థుల మనస్తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మంచి ఉపాధ్యాయుడిగా రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపాధ్యాయునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ద్వారాగా శిశువు యొక్క ప్రవర్తనను, అంటే మనోవిజ్ఞాన శాస్త్రం ముఖ్యంగా దేనిని డిస్కస్ చేస్తుందంటే శిశువు యొక్క ప్రవర్తన కానీ అనుభవాలకు సంబంధించినటువంటి శాస్త్రంగా మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్తున్నాం. కాబట్టి ఆ శిశువు యొక్క ప్రవర్తనని అధ్యయనం చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతులు ఏంటి అనేవి మొత్తం కూడా మనం ఈ ఫస్ట్ యూనిట్లో తెలుసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటాము, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల మరియు వికాసము. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల మరియు వికాసం. అంటే పెరుగుదల అంటే ఏంటి, వికాసము అంటే ఏంటి, పెరుగుదలకి వికాసానికి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి, అదేవిధంగా
మానవ వికాస దశలు. ఎలిజబెత్ తర్లాక్ అనేటువంటి శాస్త్రవేత్త మానవ వికాసాన్ని 10 దశలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క దశలో ఏ విధమైనటువంటి వికాసము, అంటే శారీరక వికాసం కానీ, మానసిక వికాసం కానీ, నైతిక వికాసము, ఉద్వేగ వికాసము, సంజ్ఞానాత్మక వికాసము, సాంఘిక వికాసం, ఇట్లా వివిధ రకాల వికాసాలు అనేవి శిశువు ఏ దశలో ఏ విధంగా ఉంటున్నాయి, అంటే ఒక కాబోయేటువంటి ఉపాధ్యాయుడిగా ఆ శిశువుకు సరైనటువంటి అభ్యసన ప్రక్రియలు కల్పించాలంటే శిశువు ఏ దశలో ఏ విధమైనటువంటి మార్పులు అనేవి కలుగుతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు టెట్ పేపర్ 1 మరియు పేపర్ 2లో కూడా దీంట్లో నుండి ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే కాబోయేటువంటి ఉపాధ్యాయుడిగా ఒక శిశువు సంబంధించి లేదా ఒక విద్యార్థికి సంబంధించి నువ్వు ఏం తెలుసుకున్నావు అనేది పరీక్షించడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో పెరుగుదల వికాస నియమాలు ఉంటాయి, అంటే పెరుగుదల కానీ వికాసం కానీ కొన్ని నియమాలను అనుసరించి జరుగుతుంది. మరి ఆ నియమాలు ఏంటి అనేది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీంతోపాటు శారీరక వికాసం కానీ, మానసిక వికాసం, ఉద్వేగ వికాసము, నైతిక వికాసము, సంజ్ఞానాత్మక వికాసము, చలన వికాసము, భాషా వికాసము, సాంఘిక వికాసం, ఇట్లా ఈ వికాసాలన్నింటిని కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఏ వికాసంలో ఏ దశలో పిల్లవాళ్ళలో ఎలాంటి మార్పులు అనేవి కలుగుతున్నాయి. కాబట్టి ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా మనం ఈ వికాసాలన్నింటి గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కొంతమంది మనోవిజ్ఞానవేత్తలు కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించడం జరిగింది. ఆ సిద్ధాంతాలు కూడా మనం ఈ యూనిట్లో తెలుసుకుంటాం. ఉదాహరణకి పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం కానీ, పియాజే చెప్పినటువంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం, పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఎరిక్ ఎరిక్సన్ చెప్పినటువంటి సాంఘిక వికాస సిద్ధాంతం, సోషల్ డెవలప్మెంట్ థియరీ, కోల్బర్గ్ చెప్పినటువంటి నైతిక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, మోరల్ డెవలప్మెంట్ అంటాం. నెక్స్ట్ చోమ్స్కీ చెప్పినటువంటి భాషా వికాస సిద్ధాంతం, నెక్స్ట్ కార్ల్ రోజర్స్ చెప్పినటువంటి ఆత్మభావన సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం, ఇట్లా మనం ఈ థియరీస్ గురించి కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది. అయితే మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో, అంటే ఒక 2-3 ఇయర్స్ నుండి డిఈడి మరియు బీఈడి సిలబస్లో చాలా వేరియేషన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఆ బీఈడి 4 సెమిస్టర్స్గా 2 ఇయర్స్గా వచ్చింది. మనకు ఫస్ట్ సెమిస్టర్లో సైకాలజీ పార్ట్ ఉంటుంది, అదేవిధంగా డిఈడి వల్ల కూడా ఫస్ట్ ఇయర్లో సైకాలజీ పార్ట్ ఉంటుంది, అంటే సైకాలజీ ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. కాకపోతే టెట్ సిలబస్కి ప్రస్తుతం ఉన్నటువంటి డిఈడి బీఈడి సిలబస్ చూసినప్పుడు చాలా వేరియేషన్ ఉంది. అంటే నేను ఒక 10 ఇయర్స్ ఈ సైకాలజీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చెప్తున్నా, ప్రస్తుతం సైకాలజీ మనం చూసినప్పుడు ఏంటంటే ఈ టెట్ సిలబస్కి ఏమాత్రం కూడా సరిపోదు. సరే, చాలామంది మేధావులు ప్రస్తుతం బీఈడి డిఈడి సిలబస్ తయారు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు టెట్ వేలో తయారు చేసి ఉంటే మీరు 2 సంవత్సరాలు కష్టపడుతున్నారు కాబట్టి టెట్ని సైకాలజీలో 30 మార్కులకి మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది.
కానీ ప్రస్తుతం ఉన్నటువంటి బీఈడి డిఈడి సిలబస్ కనుక మీరు చూసినట్టయితే టెట్ సిలబస్లో ఒక 30% కూడా కలిసేటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి బీఈడి మీరు ఆల్రెడీ చదివారు, దాంట్లో ఈ సిలబస్ మొత్తం కూడా చూస్తే ఏంటంటే చాలా లేదు. అంటే ఇంట్రడక్షన్ పార్ట్ లేదు, తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కూడా చాలా థీరీస్ లేవు. ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం లేదు, చోమ్స్కి భాషా వికాస సిద్ధాంతం లేదు, అదేవిధంగా కార్ల్ రోజర్ చెప్పినటువంటి ఆత్మభావన సిద్ధాంతం ఇలాంటివి కూడా ఏవి కూడా మనకు ప్రజెంట్ ఉన్నటువంటి బీఈడి కావచ్చు లేదా డిఈడి కావచ్చు ఆ సిలబస్లో కవర్ కానటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ముఖ్యంగా లెర్నింగ్ థీరీస్ ఉన్నాయి, లెర్నింగ్ థీరీస్ కూడా మొత్తము ప్రస్తుత సిలబస్లో లేవు. ఇండివిజువల్ డిఫరెన్సెస్లో కూడా ప్రజ్ఞకు సంబంధించి ఏదో బ్రీఫ్గా ఇచ్చాడు తప్ప ప్రజ్ఞా సిద్ధాంతాలు కానీ ప్రజ్ఞా పరీక్షల గురించి విస్తృతమైనటువంటి వివరణ ప్రస్తుతం పుస్తకాల్లో లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో 2-3 ఇయర్స్ మధ్యకాలంలో ఎవరైతే బీఈడి డిఈడి చదివినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు టెట్ కోసం అయితే చాలా కష్టపడితేనే మనం మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చెప్పుకునేటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. టెట్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, బీఈడి డిఈడిలో మనం నేర్చుకున్నటువంటి సిలబస్ ఏంటి అనేది కంపేర్ చేసుకుంటే మీకే ఈజీగా రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా తెలిసిపోతుంది. ప్రస్తుతం సిలబస్ కేవలం ఒక 30% మాత్రమే మనకు టెట్లో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీరు బాగా నేర్చుకుంటే తప్పనిసరిగా 30 మార్క్స్కి మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ టు సైకాలజీ అన్నాము, రెండో యూనిట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్గా చెప్తున్నాము, తర్వాత దీంట్లో ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఇది కూడా మనకు ఒక టాపిక్గా ఇవ్వటం జరిగింది. దీన్నే మనం వైయక్తిక భేదాలు అంటాం. అంటే వైయక్తిక భేదాలు ఏంటంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి లేదా ఒక విద్యార్థికి ఇంకొక విద్యార్థికి లేదా ఒకే విద్యార్థిలో వివిధ విషయాల్లో మనం తేడాలు గమనించడం జరుగుతుంది. వాటినే మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాము. మరి అసలు వైయక్తిక భేదాలకు కారణాలు ఏంటి, అదేవిధంగా వైయక్తిక భేదాలు ఏ రంగాల్లో ఎక్కువగా కనిపిస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. మరి వైయక్తిక భేదాలు ఏ రంగాల్లో ఎక్కువ కనిపిస్తాయి అంటే ప్రజ్ఞాపరంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి, సహజ సామర్థ్యాలు, అభిరుచి, సృజనాత్మకత, వైఖరి, ఆలోచన, అలవాట్లు, హ్యాబిట్స్ అంటాము. ఇట్లా ఇవన్నీ కూడా మనం ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే టాపిక్లో తెలుసుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజ్ఞ అంటే ఏంటి, ఆ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏంటి, అసలు ప్రజ్ఞకు ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి కానీ, నెక్స్ట్ సహజ సామర్థ్యాలు అంటే ఏంటి, అభిరుచి అంటే ఏంటి, అభిరుచిని ఏ విధంగా మాపనం చేస్తాము, క్రియేటివిటీ అంటే ఏంటి, క్రియేటివ్ ప్రాసెస్కు సంబంధించి అంటే ఏ వ్యక్తిలోనైనా సృజనాత్మక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఒక విద్యార్థిని ఉన్నటువంటి సృజనాత్మకతను ఉపాధ్యాయుడు ఎలా గుర్తించాలి, వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాలనేది సృజనాత్మకతలో తెలుసుకుంటాం. నెక్స్ట్ వైఖరి అంటే ఏంటి, ఆలోచన అంటే ఏంటి, ఆలోచన రకాలు ఏంటి, అదేవిధంగా అలవాట్లు అంటే ఏంటి, పిల్లల్లో ఉన్నటువంటి అలవాట్లు ఏంటి, మనం మంచి అలవాట్లు చెడు అలవాట్లు ఉంటాయి, పిల్లల్లో ఉపాధ్యాయుడిగా మంచి అలవాట్లను పెంపొందించాలి. ఇట్లా ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటి సబ్ యూనిట్లు మనం తెలుసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ పర్సనాలిటీ, దీన్నే మనం మూర్తిమత్వం అని చెప్తాము. మూర్తిమత్వం అంటే ఈ పర్సనాలిటీ అంటే ఏంటి, అంటే కేవలం ఫిజికల్ అపీరెన్స్ మాత్రమే కాదు వ్యక్తిలో ఉన్నటువంటి అన్ని లక్షణాలు కలిపి పర్సనాలిటీ అంటాము. మరి విద్యార్థుల్లో పర్సనాలిటీ ఏ విధంగా ఉంది, అంటే ఒక ఉపాధ్యాయుడిగా మనం చేయాల్సింది ఏంటంటే విద్యార్థుల పరంగా పర్సనాలిటీ ఏ విధంగా ఉంది, విద్యార్థుల్లో మంచి పర్సనాలిటీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి. కాబట్టి పర్సనాలిటీని ప్రభావితం చేసేటువంటి కారకాలు ఏంటి, మూర్తిమత్వ సిద్ధాంతాలు ఏంటి,
మూర్తిమత్వాన్ని ఏ విధంగా అంచనా వేయచ్చు, అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అంటాము. కాబట్టి అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ కానీ, అదేవిధంగా ఈ మూర్తిమత్వం టాపిక్లోనే సంఘర్షణ అంటే ఏంటి, ఒత్తిడి అంటే ఏంటి, సర్దుబాటు, విషమయోజనం, మానసిక ఆరోగ్యం అనేటువంటి టాపిక్స్ కూడా మనం దీంట్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు వ్యక్తిలో ఉన్నటువంటి సంఘర్షణని, ఒత్తిడిని నివారించాలంటే సాధారణంగా మనం రక్షక తంత్రాలు ఉపయోగిస్తూ ఉంటాము. ఈ రక్షక తంత్రాల నుండి ప్రతి ఎగ్జామ్లో మనకు మార్కులు, ప్రశ్నలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రక్షక తంత్రాలు అంటే ఏంటి అనేది కూడా మనం వివరంగా తెలుసుకోవటం జరుగుతుంది. ఇట్లా మేజర్గా మనకు ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనేటువంటి పార్ట్లు ఏంటి, ఇంట్రడక్షన్ టు సైకాలజీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, అదేవిధంగా పర్సనాలిటీ అనేటువంటి టాపిక్స్ గురించి మనం తెలుసుకోవాలి. దీంట్లో నుండే సుమారుగా 10 నుండి 12 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఎంత మంచిగా అధ్యయనం చేస్తే, చాలామంది ఏంటంటే టెట్ కానీ లేదా వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అయ్యే సందర్భంలో మన అలవాటు ఏంటంటే ఫస్ట్ నుండి ఏదో టెస్ట్ పేపర్ కొంటాం, క్వశ్చన్ టు ఆన్సర్ ప్రిపరేషన్ చేయాలి. బీఈడీలో కూడా చాలామంది పిల్లలు అదే చేస్తున్నారు. అంటే ఒక టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ లేకుండా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయాన్ని సాధించాలంటే చాలా కష్టం. కాబట్టి బీఈడీలో ఏదో టెస్ట్ పేపర్లు కొనుక్కొని 4 రోజులు 3 రోజులు చదివి పాస్ అయ్యే విధంగా కాకుండా, టెట్లో మంచి మార్కులు రావాలి అంటే తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కానీ లేదా విస్తృతంగా సబ్జెక్ట్ని మనం చదువుకోగలిగినప్పుడే ప్రతి ప్రశ్నకు కూడా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సైకాలజీలో కొన్ని ప్రశ్నలు అప్లికేషన్ టైప్లో ఇస్తాడు, అంటే మన నిజ జీవితానికి లేదా పాఠశాల పరిస్థితులకు అన్వయం చేసుకుంటూ ఇస్తాడు. కాబట్టి మనం బాగా సబ్జెక్ట్ని చదివినప్పుడు ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా, ఏ విధంగా అప్లై చేసినా కూడా మనం ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక సైకాలజీ అనే కాదు ఏ సబ్జెక్టుకు ప్రిపేర్ అయినా కూడా ముందుగా అసలు సబ్జెక్ట్ కంటెంట్ మీద బాగా దృష్టి పెట్టాలి. అంతేగాని క్వశ్చన్ టు ఆన్సర్ టైప్లో మీరు చదువుకుంటే మనం సరిగా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి సబ్జెక్టు బాగా చదివిన తర్వాత ఏం చేయాలి అంటే అప్పుడు మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే అనేక రకాలుగా మనం మోడల్ పేపర్స్ కానీ మోడల్ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేసుకుంటే మనకు తప్పనిసరిగా మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ పార్ట్ అని చెప్తున్నాము. నెక్స్ట్ సెకండ్ పార్ట్, అండర్స్టాండింగ్ లెర్నింగ్. అండర్స్టాండింగ్ లెర్నింగ్ అంటే అభ్యాసం మీద అవగాహన. అంటే మనం ఈ సెకండ్ టాపిక్లో నుండి కూడా మనకు 8 నుండి 10 బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఈ అండర్స్టాండింగ్ లెర్నింగ్లో మనం అభ్యాసం అంటే ఏంటి, మెయిన్గా మనకు సరే ప్రస్తుతం ఉన్నటువంటి బుక్స్లో అంత వివరణ లేకపోయినప్పటికీ మనకు ఓల్డ్ బుక్స్లో ఈ అభ్యసనానికి సంబంధించి చాలా వివరంగా ఉంది. మీకు వీలుంటే 2013-14 టెక్స్ట్ బుక్స్ కనుక్కుంటే ఈ టెట్ సిలబస్లో చాలా వరకు మనకు కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ అభ్యసనం అంటే ఏంటి, అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు ఏంటి, ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అభ్యాసం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా తరగతి గదిలో విద్యార్థి నేర్చుకోవాలి, నేర్చుకోవటాన్ని మనం ఇక్కడ అభ్యాసం అంటున్నాము. మరి విద్యార్థి మంచిగా నేర్చుకోవాలి అంటే అనేక కారకాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి, వాటిని మనం అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలుగా చెప్తాము. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు. నెక్స్ట్ ముఖ్యంగా మనకు ఈ టాపిక్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే అభ్యసన సిద్ధాంతాలు. ఈ అభ్యసన సిద్ధాంతాల్లో మనకు అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాలు మనం సంసర్గవాద సిద్ధాంతాలు, అదేవిధంగా సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు,
సంజ్ఞానాత్మక సిద్ధాంతాలని రెండు భాగాలుగా మనం విభజించుకోవచ్చు. మరి సంసర్గవాద సిద్ధాంతాలు ఏంటంటే, తారండైక్ చెప్పినటువంటి యత్నదోష అభ్యసనం, తారండైక్ యత్నదోష అభ్యసనం, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అంటాము. ఈ తారండైక్ యత్నదోష అభ్యసనము, నెక్స్ట్ పావ్లోవ్ చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, అదేవిధంగా స్కిన్నర్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతం, నిబంధన సిద్ధాంతం, ఈ మూడు కూడా సంసర్గవాద సిద్ధాంతాల్లో కూడా సంసర్గవాద సిద్ధాంతాల్లో మనం తెలుసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ అసలు థీరీ ఏంటి, యత్నదోష అభ్యసనం దేని మీద ప్రయోగం చేశాడు, ఇట్లా మూడు కూడా ప్రతి దాంట్లో కూడా యత్నదోష అభ్యసనంలో అతను దేని మీద ప్రయోగం చేశాడు, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఏ జంతువు మీద ప్రయోగం చేశాడు, వాటిని నేర్చుకోవటంతో పాటు వాళ్ళు కొన్ని నియమాలను కూడా చెప్పడం జరిగింది. ఆ నియమాలను విద్యారంగానికి మనం అనుప్రయుక్తం చేసుకోవటం జరిగింది. అంటే మనకు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే వాస్తవంగా అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్తున్నాం. కాబట్టి ఈ థీరీస్ తెలుసుకోవటంతో పాటు వాటిని విద్యారంగానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఎగ్జామ్లో వీటిలో నుండి చాలా బిట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సంజ్ఞానాత్మక సిద్ధాంతాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, నెక్స్ట్ దీంతోపాటు వైగాడ్స్కి నిర్మాణాత్మక సిద్ధాంతం, వైగాడ్స్కి నిర్మాణాత్మక సిద్ధాంతం. నెక్స్ట్ ఈ సంసర్గవాద సిద్ధాంతాలు సంజ్ఞానాత్మక సిద్ధాంతాలతో పాటు బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనము, బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనము, నెక్స్ట్ బండూర పరిశీలన అభ్యసనం, దీన్నే మనం సాంఘిక అభ్యసనం అని కూడా అంటాము లేదా అనుకరణ అభ్యసనం అని కూడా చెప్తాము. ఈ బండూర సాంఘిక అభ్యసన సిద్ధాంతం, ఇట్లా ఈ సిద్ధాంతాలన్నీ కూడా మనం ఈ లెర్నింగ్ అండర్స్టాండింగ్ లెర్నింగ్ అనేటువంటి టాపిక్లో అంటే సెకండ్ టాపిక్గా మనకు టెట్లో ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ సిద్ధాంతాలు ముఖ్యంగా అభ్యసనము అభ్యసన సిద్ధాంతాలు మనం ఈ టాపిక్లో తెలుసుకోవటం జరుగుతుంది. వీటితో పాటు స్మృతి మరియు విస్మృతి, మెమరీ అండ్ ఫర్గెట్టింగ్, స్మృతి అంటే ఏంటి, అదేవిధంగా విస్మృతి అంటే ఏంటి, స్మృతిని పెంపొందించేటువంటి పద్ధతులు ఏంటి, విస్మృతి కలగటానికి కారణాలు ఏంటి అనేటువంటి అంశాలు మనం ఈ స్మృతి విస్మృతి దాంట్లో తెలుసుకోవటం జరుగుతుంది. దీంతోపాటు అభ్యసన బదలాయింపు, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, అంటే మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని అంటే ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నాడు, బీఈడీలో నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని పిల్లలకి అప్లై చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నేర్చుకున్నటువంటి అంశాన్ని ఏదో ఒక సందర్భంలో మనం అప్లై చేయటం జరుగుతుంది, దాన్ని మనం ట్రాన్స్ఫర్ లెర్నింగ్ లేదా అభ్యసన బదలాయింపు అంటాము. ఇట్లా సెకండ్ యూనిట్లో మనం అండర్స్టాండింగ్ లెర్నింగ్లో ఈ టాపిక్స్ గురించి మనం తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా మంచిగా నేర్చుకుంటే మనకు 8 నుండి 10 బిట్లు దీంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్, ఇది కంప్లీట్గా పెడగాజీకి సంబంధించి పెడగాజికల్ కన్సర్న్స్ అని థర్డ్ టాపిక్ రావటం జరిగింది. పెడగాజికల్ కన్సర్న్స్ అంటే బోధనకు రిలవెంట్గా ఉన్నటువంటి అంశాలు, అంటే ఒక ఉపాధ్యాయుడు బోధించాలి, బోధన ద్వారా విద్యార్థుల్లో మార్పు రావాలి. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థిలో ఆశించిన ప్రవర్తన మార్పులు తీసుకొని రావాలి. కాబట్టి ఆశించిన ప్రవర్తన మార్పులు తీసుకొని రావాలంటే అనేక రకాలుగా మనం మంచి బోధన అందించాలి, మంచి బోధనా పద్ధతులు అందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సైకాలజీలో ఈ పెడగాజికల్ కన్సర్న్స్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి దీంట్లో ఏ టాపిక్స్ ఎక్కువగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విద్య,
ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటున్నాం. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఎవరు? ఆ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకి ఏ విధమైనటువంటి విద్యా కార్యక్రమాలు అందించాలి అనేటువంటిది, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తున్నాం. కేవలం మీరు ఈ టాపిక్ తెలుసుకుంటే టెట్లోనే కాదు, రేపు డిఎస్సిలో కావచ్చు, లేకపోతే గురుకుల జాబ్లో కావచ్చు, ఒక 10 మార్కుల వరకు దీంట్లో నుండి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే టెట్లో ఒక 2-3 బిట్స్ ఇస్తాడు, అదే మీకు గురుకుల కానీ లేకపోతే డిఎస్సి పరంగా మనం చూసినప్పుడు, గురుకులలో మనకు జరిగినటువంటి ఎగ్జామ్స్లో దాదాపుగా 12 మార్కులు ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల విద్య అనే టాపిక్లోనే ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరు దీన్ని డెప్త్గా కనుక చదువుకోగలిగితే మిగతా ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా ఇది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, దీంతోపాటు మనం మార్గదర్శకత్వం మంత్రణం గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అంటాం. అంటే ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వాలి, అవసరాన్ని బట్టి కౌన్సిలింగ్ కూడా అందించాల్సి ఉంటుంది. కాబట్టి మార్గదర్శకత్వం అంటే ఏంటి, మార్గదర్శకత్వం రకాలేంటి, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి ఏ విధంగా మార్గదర్శకత్వం అందించాలి, అదేవిధంగా మంత్రణం అంటే ఏంటి, మంత్రణం రకాలేంటి, అంటే ఉపాధ్యాయుడు ఒక కౌన్సిలర్గా ఎలాంటి విధులు నిర్వర్తించాలి, ఇట్లా ఈ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేటువంటి టాపిక్లో మనం ఇవన్నీ కూడా తెలుసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్, దీంట్లో నాయకత్వం అంటే ఏంటి, నాయకత్వ లక్షణాలు కూడా మనకి ఈ సబ్యూనిట్లో తెలుసుకోవటం జరుగుతుంది. పెడగాజికల్ కన్సర్న్స్లో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల విద్య, మార్గదర్శకత్వం మంత్రణం, నాయకత్వ లక్షణాలు. తర్వాత మనం బీఈడి మెథడాలజీలో తెలుసుకుంటారు ఎడ్గార్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటాము. ఈ ఎడ్గార్ డేల్ అనుభవ శంకు అంటే ఏంటి, అతను వేటికి ప్రత్యక్ష అనుభవాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడా లేకపోతే పరోక్ష అనుభవాలకి ఇచ్చాడా ఏంటి అనేది మనం దీంట్లో తెలుసుకుంటాం. నెక్స్ట్, బోధన అంటే ఏంటి, బోధనా దశలేంటి, టీచింగ్ అంటే ఏంటి, టీచింగ్ స్టేజెస్, బోధనా దశల గురించి చెప్తాము. అదేవిధంగా బోధనలో అభ్యాసకుడికి అభ్యసనానికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటనేది మనం దీంట్లో తెలుసుకుంటాం. దీంతోపాటు మనకు బ్లూమ్స్ వర్గీకరణ, మీరు మెథడాలజీలో తెలుసుకుంటారు ఈ బ్లూమ్స్ వర్గీకరణ దేని ఆధారంగా చేశాడు, విద్యా లక్ష్యాలను గణించాలంటే మనం మొట్టమొదటిసారిగా బెంజమిన్ బ్లూమ్స్ మరియు కొంతమంది శాస్త్రవేత్తలు కలిసి నేర్చుకున్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా మెజర్ చేయాలనే ఉద్దేశంతో బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను వర్గీకరించడం జరిగింది. మనం ఆ బ్లూమ్స్ వర్గీకరణ గురించి కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్, ప్రస్తుతం అకడమిక్ స్టాండర్డ్స్ అంటున్నాం. ఈ అకడమిక్ స్టాండర్డ్స్ గురించి కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది. అంటే ఇంతకుముందు బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ప్లాన్స్ రాసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అకడమిక్ స్టాండర్డ్స్ పరంగా మనం లెసన్ ప్లాన్ కానీ, పీరియడ్ ప్లాన్ కానీ, ఇయర్ ప్లాన్ కానీ రాస్తున్నాము. దీని ఆధారంగా ఏంటంటే ఈ అకడమిక్ స్టాండర్డ్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ అకడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి అనేది మనం దీంట్లో తెలుసుకుంటాం. నెక్స్ట్, సిసిఈ, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఏ పద్ధతులు మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది, సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది, అదేవిధంగా అసలు గ్రేడింగ్ ఎలా చేయాలని కానీ, ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఏ అంశాలను మనం అసెస్ చేస్తామని, అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్ ఏ విధంగా నిర్వహించాలని కానీ, ఇట్లా మొత్తము ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేటువంటి టాపిక్లో మనం తెలుసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్, లెర్నింగ్ రిసోర్సెస్, అభ్యసన వనరులు అంటే ఏంటి,
అంటే అభ్యసనం బాగా జరగాలంటే అనేక రకాల రిసోర్సెస్ అనేవి ఉపయోగపడతాయి. ఆ లెర్నింగ్ రిసోర్సెస్ ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ బోధనా పద్ధతులు. బోధనా పద్ధతులు ముఖ్యంగా మనం మెథడాలజీలో ఇక్కడ మనకు ఈ మెథడాలజీలో కూడా కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పెడగాజికల్ కన్సర్న్స్ బాగా చదివినప్పుడు 30 మార్కులతో పాటు కొన్ని అదనంగా మెథడాలజీ పరంగా కూడా మనం మంచిగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి బోధనా పద్ధతులు ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉన్నాయి, అదేవిధంగా శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ఇక్కడ నేర్చుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ వీటితో పాటు ఆర్టీఈ 2009 అంటే విద్యాహక్కు చట్టం. అసలు విద్యాహక్కు చట్టం ఎందుకు ఏర్పడింది, విద్యాహక్కు చట్టం వల్ల ఉపయోగం ఏంటి, అదేవిధంగా విద్యాహక్కు చట్టంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఏ సెక్షన్ దేని గురించి తెలియజేస్తుంది అనేది ప్రతి ఉపాధ్యాయుడికి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది కూడా మనకి సిలబస్లో పెట్టడం జరిగింది, ఆర్టీఈ 2009. నెక్స్ట్ NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటాం, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. అంటే మన భారతదేశంలో ఎలాంటి పాఠ్య ప్రణాళిక ఉండాలి అనే ఉద్దేశంతో మనకు కొంతమంది మేధావులు ఆలోచించి పాఠ్య ప్రణాళికలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఆ మార్పులకు అనుగుణంగా మన రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని మార్పులు తీసుకొని రావటం జరుగుతుంది. కాబట్టి NCF 2005లో పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, విద్యా వ్యవస్థ ఎట్లుండాలి, పిల్లలకి టైం టేబుల్ కానీ లేకపోతే హోంవర్క్ కానీ, ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ, అదేవిధంగా విద్యా సంస్కరణలు అంటే రిఫార్మ్స్ అంటాం, ఆ రిఫార్మ్స్ ఏ విధంగా తీసుకొని రావాలి మొదలగు విషయాలన్నీ కూడా మనం ఈ NCF 2005లో తెలుసుకోవటం జరుగుతుంది. మనకు RTE 2009 కానీ అదేవిధంగా NCF 2005 నుండి తప్పనిసరిగా కనీసం ఒక్కొక్క మార్కు ఈ టెట్లో రావటం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ బాలల హక్కులు, చైల్డ్ రైట్స్ అంటాము. ఈ చైల్డ్ రైట్స్ నుండి కూడా మరి అంతర్జాతీయంగా మనకు చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఉంది, అదేవిధంగా భారతదేశంలో కూడా NCPCR ఉంది. అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి చైల్డ్ రైట్స్ని మనం కాపాడాలి ఉద్దేశంతో మన భారతదేశంలో కూడా ఆ నేషనల్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ అని NCPCR అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇట్లా మనకు ఈ పెడగాజికల్ కన్సర్న్స్లో ఇట్లా ముఖ్యమైనటువంటి అన్నీ కూడా దీంట్లో ఇవ్వటం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం బాగా చదవగలిగితే తప్పనిసరిగా 30కి 30 మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటు పెడగాజీ పార్ట్ వల్ల అదనంగా కూడా ఇంకొక 7-8 మార్కులు మనకు మెథడాలజీలో కూడా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని లేదా ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీలో 30 మార్క్స్ తెచ్చుకోవాలంటే టెక్స్ట్ బుక్స్ రీడింగ్ తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటు ప్రతి ప్రశ్నను మనం చాలామంది ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్ టైప్లో చదువుతుంటారు, ఆ విధంగా కాకుండా మనం కాన్సెప్ట్ చదవాలి, మనకు మనమే కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని మంచిగా అధ్యయనం కనుక చేస్తే తప్పనిసరిగా మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంటే. చాలామంది ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ లేకపోతే అండర్స్టాండింగ్ లెర్నింగ్ ఇంపార్టెంట్ అన్నట్టు చెప్తారు, ఆ విధంగా కాకుండా మనకు 3 పార్ట్స్గా డివైడ్ చేశారు, ప్రతి పార్ట్ కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి మనం ఎంత మంచిగా ప్రిపరేషన్ చేస్తే అంత మంచిగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు TET 1 మరియు 2 పేపర్ 1 పేపర్ 2 అంటాము. ఈ పేపర్ 1 మరియు పేపర్ 2లో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది సైకాలజీ, తర్వాత తెలుగు, తర్వాత ఇంగ్లీష్, ఇట్లా ఒక ఆర్డర్ ఉంది. కాబట్టి ఫస్ట్ దేంట్లోనైనా కూడా 1 అండ్ 2 దేంట్లోనైనా కూడా సైకాలజీ ఉంటుంది. మరి దీంట్లో కనుక మంచి స్కోర్ కనుక చేస్తే ఆటోమేటిక్గా మీరు ఉదాహరణకి ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు, ఈ యంగ్లోనే ఈ సైకాలజీ పార్ట్ 30 బిట్స్ ఇస్తాడు. ఆ 30 బిట్స్లో మీరు మంచిగా చేయగలిగితే ఏంటంటే అది మోటివేషన్గా కూడా ఉపయోగపడుతుంది, ఉండి మిగతాయి కూడా మంచిగా ఆలోచించి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా సైకాలజీలోనే మీరు కన్ఫ్యూజ్ అయ్యి సరిగా చేయలేకపోతే ఆ ప్రభావం మిగతా పేపర్ మీద కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సార్ అన్నీ ఇంపార్టెంట్ అయినప్పటికీ సైకాలజీని మీరు ఎంజాయ్ చేస్తూ కనుక మంచిగా నేర్చుకొని మంచిగా చదవగలిగితే తప్పనిసరిగా మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు
అందరు కూడా ఈ సైకాలజీ గతంలో 2013 2014 బుక్స్ కొనుక్కొని, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బుక్స్ ఏంటంటే టెట్కు అంత అనుకూలంగా లేవు కాబట్టి ఆ బుక్స్ కొనుక్కోవటం, అదేవిధంగా సిలబస్, తర్వాత మెటీరియల్, అదేవిధంగా మా ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు వినండి, తప్పనిసరిగా మంచి స్కోర్ చేసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా అచీవర్స్ అకాడమీలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి లెక్చరర్స్ చెప్తున్నారు, మీరు ఒకసారి చూడండి, చూసిన తర్వాత మంచి నిర్ణయం తీసుకోండి. అంటే కొంతమంది కోచింగ్ సెంటర్స్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు వివిధ రకాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఏంటంటే ఎవరైతే అట్లా వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి, మంచి సబ్జెక్ట్ని అందించాలనే ఉద్దేశంతో మా ఈ అకాడమీని స్థాపించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మా క్లాసెస్ చూడండి, తప్పనిసరిగా మీకు 100కి 100% న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.